ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల జూలై 4వ తారీఖు అఖిల భారత యాదవ మహాసంఘం గుంటూరు జిల్లా సమితి సమావేశాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ సమావేశాలకు మన రాష్ట్ర మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు అలాగే మండల ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు గారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆహ్వానిస్తున్నాం। జూలై 4వ తారీఖు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ర్యాలీ ఉంటుంది। జూన్ 4వ తారీఖు ర్యాలీ ఉంటుంది। అలాగే విజ్ఞాన మందిరంలో 6 గంటలకు సభ జరుగుతుంది। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో ఉన్న యాదవుల నిష్పత్తి ప్రకారం 16% ఉన్న యాదవులకి తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది। ఓటు బ్యాంకుగా మమ్మల్ని ఉపయోగించుకుంటారు తప్పితే మాకు రావాల్సిన నిధులు గాని మాకు రావాల్సిన హక్కులు గాని ఏవి సరిగా ఈ ప్రతిపక్ష ప్రభుత్వం మాకు ఇవ్వటం లేదు। ఎందుకంటే యాదవ కార్పొరేషన్ పెట్టారు, ఇంతవరకు కార్పొరేషన్ అందర్ని ప్రకటించారు గాని చైర్మన్ వాళ్ళని ప్రకటించారు గాని నిధులు లేవు, కార్పొరేషన్ ఉంది గాని నిధులు లేవు। మరి కార్పొరేషన్ ఎందుకు మాకు అర్థం కావటం లేదు। దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ని ఒకటే కోరుతా ఉన్నా, మా కార్పొరేషన్ నిధుల కార్పొరేషన్ ద్వారా మా నిధులు మాకు విడుదలయ్యే మార్గం ఆలోచించాలా। అలాగే ఈరోజు గొర్రెల మేకల పెంపకందారులు రోడ్ల వెంబడి పోతా ఉంటే యాక్సిడెంట్లు జరిగి అనేక గొర్రెలు చనిపోతా ఉన్నాయి, ఆ దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర 30 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నాయి, ఎంతవరకు రిలీజ్ చేయలేదు। మొన్న విజయవాడలో కానీ లేకపోతే ప్రకాశం జిల్లాలో కానీ జరిగితే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా దానికి పరిహారం రాలేదు। అలాగే ఈ రాష్ట్రంలో మాకు ఇంతవరకు కూడా రాజ్యసభ సీట్ అనేది ఏ పార్టీ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు। ఈరోజు రేపు రాజ్యసభ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి, దయచేసి గవర్నమెంట్కి అప్లై చేస్తూ ఉన్నాం। మాకు ఈ రాష్ట్రంలో బీసీల్లో మేమున్న అత్యధిక పర్సెంట్ ఉన్న యాదవులకి రాజ్యసభ సీటు కేటాయించాలని గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నాం। అలాగే చైర్మన్ ద్వారా మా నిధులు మాకు రావాలని చెప్పి అడుగుతా ఉన్నాం। అలాగే రేపు రాబోయే ఎలక్షన్లో మాకు రావాల్సిన సీట్లు కానీ మాకు రావాల్సిన నిధులు కానీ గవర్నమెంట్ ద్వారా ఇవ్వకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో యాదవుల ఈ రాష్ట్రంలో యాదవులు ఉన్న సత్తా ఏందో చూపించడానికి యాదవ సంఘాలన్నీ ఐక్యంగా పనిచేయడానికి కదులుతా ఉన్నాయి। ఆ ఐక్యంగా పనిచేయడం కోసమే రేపు జూన్ 4వ తారీఖు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సమావేశం ఏర్పాటు జరుగుతున్నాయి। ఈ ప్రతి జిల్లా నుంచి మొన్న కృష్ణా జిల్లా అలాగే కడప జిల్లా చిత్తూరు జిల్లా రేపు గుంటూరు జిల్లా ఈ గుంటూరు జిల్లా విభాగంలో విజయనగరం జిల్లా ఈ జిల్లా 2023 కల్లా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కమిటీలు పూర్తి చేసుకొని రాబోయే ఎలక్షన్లకి బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకొని ఈ రాష్ట్రంలో యాదవుల శక్తి ఏంటో చూపించడానికి మేము రెడీ అవుతున్నామని తెలియజేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రి మీడియా అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను। నా పేరు మద్దులెంగడగౌడ యాదవ్, అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ సెక్రటరీ జనరల్। ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి విలేకరుల మిత్రులందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసంఘం ఏర్పడింది ఒక యాదవులకే కాదు బీసీలందరినీ బీసీ కులాలందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, బీసీలని ఓటు బ్యాంకు మాత్రమే వాడుకొని తర్వాత రకరకాలుగా విడదీసి అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా వాళ్ళకి కుర్చీలు ఇచ్చి వదిలేస్తూ ఉన్నారు। ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను। అంతేకాదు బీసీ గణన
కులాల గణన లెక్కలు తీయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా కేంద్ర ప్రభుత్వం చేస్తుందా ఇమిడియట్లీగా కోర్టు కూడా ఇటువల తీర్పిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమిడియట్లీగా కులాల గణన తీసి కేంద్రాని పంపిస్తే మా సీట్లు మాకు వస్తాయి ఏ కులానికి ఎన్ని సీట్లు కావాలో మరి దాని ప్రకారం కులాల ప్రకారం తీయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం తప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం మీద వదిలేస్తా ఉంది అలా కాకుండా అఖిల భారత యాదవ మహాసంఘం అనేది అందరి అన్ని కులాలను కలుపుకొని త్వరలోనే దీనికి ఒక ఉద్యమ రూపంగా దాల్చి ఇది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ముందు ఇమిడియట్లీగా దాన్ని జన గణన తీయాలి 2024 కి మా సీట్ల సట్సభలో కూడా బీసీ రిజర్వేషన్ కల్పించాలి 2013 లో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అందరిని తీసుకెళ్లి అప్పుడు ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు కీసేసులు ఎర్రనాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి బీసీ నాయకులు అందరిని కూడా తీసుకెళ్లి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారిని కలవడం జరిగింది ఆ తర్వాత రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాత ఓరక డిమాండ్ చేయకుండా ఇక్కడ బిల్లు పెట్టి పంపించడం జరిగింది అది ఎంతవరకు సబబని చంద్రబాబు నాయుడు గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని తప్పకుండా అన్ని కుల నాయకులు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నండి ఇప్పుడున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా మనం డిమాండ్ చేయాలి తప్పకుండా చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తేనే ఈ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరగాలంటే చట్టసభలో రిజర్వేషన్ కావాల్సింది బీసీ మీద బీసీ పోటీ చేయాలని అఖిల భారత యాదవ మహాసంఘం డిమాండ్ చేస్తా ఉంది అంతేకాదు మా గొర్రెల పెంపకదారులకు ఎక్కడైతే దాదాపుగా ఒక గొర్రె 14 నుంచి 2020 రూపాయలు గొర్రె ఉంది హఠాత్తుగా మందు తాగి కార్లు వెహికల్స్ అన్ని కూడా రోడ్ల మీద వెళ్తా ఉంటే గుద్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు దానికి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫెడరేషన్లో 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఇంతవరకు వాళ్ళకి కేటాయించలేదు మరి ఎప్పుడు కేటాయిస్తుందని కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాకుండా రేపు జూన్ 4వ తారీఖు జరగబోయే అఖిల భారత యాదవ మహాసంఘం గుంటూరు జిల్లా సమావేశానికి మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పౌరశాఖ మంత్రి నాగేశ్వరరావు గారు వస్తూ ఉన్నారు కేంద్రం నుంచి కూడా కొంతమంది వస్తూ ఉన్నారు పెద్దలందరూ కూడా వచ్చి ఆ రోజు ఒక యాదవ సంఘమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులానికి అన్యాయం చేయని అఖిల భారత యాదవ మహాసంఘం ముందుంటుందని పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం సంఘం ఏర్పడింది ఈ సమాజం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కులానికి అన్యాయం జరిగినా ఎవరికి అన్యాయం జరిగినా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా అఖిల భారత యాదవ మహాసంఘం ముందుంటుందని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు దాదాపుగా 16 నుంచి 18 శాతం ఉంది ఎంతమంది ఎమ్మెల్యే సీట్లు మొక్కుబడిగా సీట్లు ఇస్తూ ఎవరైతే బలహీనుడిపైన ఒక బీసీ పైన బీసీని నిలబెట్టాలి కానీ ఆ బీసీ పావుని తప్పకుండా ఆ కెడిట్ వైసీపీ పార్టీకి రావాలంటే యాదవులకి రాజ్యసభకి పంపించాలని నేను అఖిల భారత యాదవ సంఘం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో కొన్ని విషయాలు మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మార్కెటెడ్ ఎక్కువ చైర్మన్లు వస్తున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈరోజు ఎంతోమంది బీసీలు మరి ఎస్సీలు ఎస్టీలు రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మార్కెటెడ్ చైర్మన్లు కల్పించడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి మొదటగా రాజ్యసభకి మరి యాదవ్ని పంపించే పాత్ర కూడా మీరు తీసుకోవాలని అఖిల భారత యాదవ మహాసంఘం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరగబోయే 4వ తారీఖు గుంటూరు జిల్లా పార్లమెంటు యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసంఘం మీటింగ్కి మరి అందరూ కూడా పాల్గొని మణిపోయిన బాలయ్య అఖిల భారత యాదవ మహాసంఘం గుంటూరు అర్బన్ కోఆర్డినేటర్గా పనిచేస్తా ఉన్నాను జూన్ నెల 4వ తారీఖు జరగబోయే అఖిల భారత యాదవ మహాసభ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి యాదవుణ్ణి మరీ మరీ కోరుతా ఉన్నాను వచ్చే ఎలక్షన్లో జనాభా లెక్కల కంటే ముందు బీసీ జనగణన జరిపిన తర్వాతనే జనాభా లెక్కలు చేయాలని చెప్పని
రాష్ట్రాన్ని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అట్లానే రేపు 4వ తారీఖున పార్టీలతో సంబంధం లేకుండా యాదవులందరూ కలిసికట్టుగా మన మన హక్కుల్ని సంపాదించుకోవడం సాధించుకోవడం కోసం పార్టీలతో సంబంధం లేకుండా అందరం సమిష్టిగా కృషి చేసి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి యాదవుల్ని కోరుకుంటూ ఉన్నాం అఖిల భారత యాదవ మహాసభ మీటింగ్ జూన్ నెల 4వ తారీఖు వచ్చే నెల 4వ తారీఖు విజ్ఞాన మందిరం సాయంత్రం 6 గంటలకు సభా ప్రాంగణం స్టార్ట్ అవుతా ఉంది 4 గంటల నుంచి అంబేద్కర్ లాడ్జ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ గారికి పూలమాల సమర్పించేసి ర్యాలీగా బయలుదేరి ప్రోగ్రామ్ జరుపుకుందాం యాదవ సోదరులందరికీ నమస్కారాలు రేపు జరగబోయే జూన్ 4న జరగబోయే అఖిల యాదవ మహాసంఘ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి యాదవులను మరియు బీసీ కులాలను కూడా వేడుకుంటున్నాము కావున దయచేసి అందరూ ప్రతి యాదవులు ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము।